नमस्कार एसीटी न्यूज को स्वागत नेनु सीताराम वार्ता मुख्य अंशालु आस्ति पन्नु अंशंपै जीवीएमसी प्रत्येक कौन्सिल समावेशानिकि हाजरैन सभ्युलु ఆస్తి చట్ట పన్నుల పెంపుపై వెల్లువెత్తిన నిరసన ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కొనసాగుతున్న స్టీల్ ప్లాంట్ పరిరక్షణ దీక్ష పట్టి వేడని దీక్షాపరులు జిల్లాలో పెరిగిన కరోనా కేసులు ఆందోళనలో అధికారులు ప్రజలు ముగియనున్న విఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ అభ్యంతరాల స్వీకరణ గడువు ఇంకొన్ని గంటలే ఇక వార్తల్లోనే వివరాలకు వెళ్దాం మూలధన విలువ ఆధారిత ఆస్తి పన్ను అంశంపై జీవీఎంసీ ప్రత్యేక కౌన్సిల్ సమావేశం జరిగింది नगर मेयर गोलगान हरिवेंकट कुमारी अध्यक्षतन जगह यह सामवेश पागने अधिकार पक्ष वैसीपी कॉर्पोरेटर्लतो प्रतिपक्ष तेलुगुदेशं पार्टी जनसेन भारतीय जनता पार्टी सीपीआई सीपीएम पार्टी कॉर्पोरेटर्लु हाजरय्यारु सीपीएम पार्टी कॉर्पोरेटर बी गंगाराव इंटी नमूनानु चेतितो पट्टुकोनी सामवेशानिकि हाजरै अंदरिनि आकट्टुकुन्नारु ई संदर्भंगा 15वा वार्ड कॉर्पोरेटर अप्पारि श्रीविद्य मात्लाडुतू प्रजाभिप्रायंतो निमित्तं लेकुंडा एकपक्षंगा పన్నుల పెంపుపై నిర్ణయం తీసుకోవడం భావ్యం కాదన్నారు పన్నుల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ప్రజలకు ఊరట కలిగించాలని అప్పారి శ్రీవిద్య కోరారు అయితే నేను దీనికి పన్ను విధానానికి డెఫినెట్ గా అపోజ్ చేస్తున్నాను ఎందుకంటే మనము ఫ్లాట్ గా అందరికీ ఒకటే టాక్స్ వేసుకుంటూ వెళ్తున్నాం అదే ఫారెన్ కంట్రీస్ లో చూసుకుంటే प्रोग्रेसिव टैक्स रिग्रेसिव टैक्स रेंडु विधाल प्रोग्रेसिव टैक्स क्लास प्रकार डिवाइड अपर क्लास लोयर क्लास मिडिल क्लास इलागा वाली आ क्लास प्रकार पन्नु अन्नी क्लास ये क्लास की आ वर्ग की एक्व तक वेसर अदे दीला चेसुकुंटे मन की लोयर क्लास पीपल की पन्नु विधानम चाला वट्टुकु तग्गुतदि सो पेदवाळ्ळकि अधिक भारम अवकुंडा उंटदि अदे रिग्रेसिव क्लास दांट्लो चेसुकुंटे हय्यर इनकम सोर्सेस उन्न वाळ्ळकि एक्कुव टैक्स वेसी तक्कुव सोर्स उन्न वाळ्ळकि तक्कुव टैक्स वेस्तुन्नारु ई विधानंगा चेसिना कूडा पेदवाळ्ळकि अदि मेले जरुगुतदि सो अंदर की ओकटे प्लेटफॉर्म मीद टैक्स विधिंचे कंटे क्लासेस वाइज कानी इनकम सोर्सेस वाली कानी इला डिवाइड कैटेगरीज डिवाइड चेसी टैक्स विधिस्ते मंचिदन ना अभिप्राय अदि काकुंडा मन वैजाग् सोसाइटी लो चूसुकुंटे ओक्कोक्कलु नालुगैदु फ्लाट्स वेसुकोनी ओक इंटिकी टैक्स वेस्तुन्नारु ఇది ఒక ఇంటికో రెండు ఇంటికో రెండు ఫ్లాట్స్ కో చూపెట్టి నాలుగు దానికి ఉన్నట్టు ట్యాక్స్ చూపెట్టున్నారు ఇలాంటి దానిల మీద ఒకసారి ఎంక్వైరీ చేసి ఈ దీని మీద ట్యాక్స్ వేస్తే అన్ని దానిలకి ట్యాక్స్ ఇంప్లిమెంట్ అయ్యేటట్టుగా చూసుకుంటే ఇదే మనకి ఇన్కమ్ సోర్సెస్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఇది ఒకసారి గవర్నమెంట్ దృష్టి పెట్టాలని కోరుకుంటూ ఇంకోటి అపార్ట్ ఫ్రమ్ దిస్ చెత్త మీద ట్యాక్స్ వేశారు మా దాన్ మా ఏరియా ప్రకారంకి వస్తే నా 15th వార్డ్ మొత్తం అంత కొండవాలు ప్రాంతం అక్కడ మినిమం సివిక్ కమ్యూనిటీస్ లేవు అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు రోడ్స్ లేవు మ్యాన్ హోల్స్ పగిలిపోయి ఉన్నాయి శానిటరీ వాళ్ళు అక్కడ పైకి కొండ మీదకి ఎక్కి శానిటరీ చెత్త కలెక్ట్ చేయరు వాళ్ళ పైన వాళ్ళు కిందకి వచ్చి చెత్త ఇస్తారు అది వారానికి ఒకసారి కలెక్ట్ చేస్తారు మళ్ళీ కాలనీస్ లో చూస్తే అన్ని సివిక్ కమ్యూనిటీస్ అన్ని ఫుల్ఫిల్ అయ్యి ఉన్నాయి సో వీళ్ళకి రెగ్యులర్ గా వచ్చి చెత్త కలెక్ట్ చేస్తూ ఉంటారు వీళ్ళకి ఒక ట్యాక్స్ వాళ్ళకి ఒక ట్యాక్స్ వేస్తే బెటర్ అనిపిస్తుంది అందరికీ ఇక్కడ సివిక్ కమ్యూనిటీస్ ఫుల్ఫిల్ అయిన వాళ్ళకి అవ్వని వాళ్ళకి అందరికీ ఈక్వల్ గా ఒకటే ట్యాక్స్ వేస్తే అది కరెక్ట్ కాదు అనిపిస్తుంది సో గవర్నమెంట్ కూడా ఇది కూడా దృష్టిలో పెట్టి ఇంకా కొన్ని విషయాలు ఒకల ఇంట్లో ఇద్దరు ఉంటున్నారు ఒకల ఇంట్లో నలుగురు ఉంటున్నారు అందరికీ కూడా సేమ్ ట్యాక్స్ చెత్త ట్యాక్స్ వేస్తున్నారు ఇది కూడా కరెక్ట్ కాదని నా ఒపీనియన్ ఇవన్నీ కన్సిడర్ చేసి ట్యాక్స్
పేదవాళ్ళ మీద అధిక భారం మోపకుండా మళ్ళీ ఒకసారి రీకరెక్ట్ చేసుకుంటే బెటర్ అని నా ఉద్దేశం. థాంక్ యూ. ఆస్తి చెత్త పన్నుల పెంపుపై జీవీఎంసీ వద్ద నిరసన వెలువెత్తింది. వామపక్షాలు జీవీఎంసీ మెయిన్ గేట్ వద్ద ఆస్తి చెత్త పన్నుల పెంపును నిరసిస్తూ ధర్నా చేపట్టాయి. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. తక్షణమే 196, 197, 198 జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. పన్ను పెంపే ఎజెండాగా జీవీఎంసీ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ నేపథ్యంలో ఆస్తి చెత్త పన్నుల పెంపును నిరసిస్తూ సిపిఐ, సిపిఎం పార్టీలు అలాగే వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జీవీఎంసీ మెయిన్ గేట్ వద్ద ధర్నా చేపట్టాయి. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఆస్తి చెత్త పన్నుల పెంపు జీవోలను జారీ చేయడంపై మండిపడ్డాయి. సిపిఐ, సిపిఎం పార్టీలతో పాటు తెలుగుదేశం పార్టీ కూడా పన్నుల పెంపుపై తన నిరసన తెలిపింది. ఈ సందర్భంగా సిపిఐ, సిపిఎం నగర కార్యదర్శులు మరుపల్లి పైడిరాజు, బి గంగారావులు మాట్లాడారు. ఆస్తి మూలవ విలువ ఆధారంగా పన్ను విధించాలని ప్రభుత్వం నిర్ణయించడంపై వారు మండిపడ్డారు. కరోనా కష్టకాలంలో ఆదుకోవలసిన ప్రభుత్వం ప్రజలపైన పన్నుల భారం మోపడం భావ్యం కాదన్నారు. పన్నులు పెంచుతూ ఇటీవల జారీ చేసిన 196, 197, 198 జీవోలను రద్దు చేసి ప్రజలకు ఊరట కలిగించాలని డిమాండ్ చేశారు. గేటు దాటి జీవీఎంసీ లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించిన నిరసనకారులను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. పట్టణ సంస్కరణల పేరుతోటి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకి అప్పులు చేసుకోవడానికి అనుమతి కావాలంటే మీరు పట్టణ ప్రజల మీద ఎడాపెడా పన్నుల రూపేణా బాధి అవి తీర్చాలని ఒక అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి 151 సీట్లతో గెలిచినప్పటికీ అతనికి ఉన్నటువంటి దొంగ కేసులు ఎక్కడ బీజేపీ ప్రభుత్వం ఇరికిస్తుందో అని భయంతో ఈ ప్రజల మీద ఈ అత్యధిక భారం మోపుతున్నారు. ఇది ఒక్క విశాఖ నగరంలోనే దాదాపు 800 కోట్ల భారం పడుతుంది. ఇది కాకుండా నెలకు 120 రూపాయలు చొప్పున 180 కోట్లు సంవత్సరానికి చెత్తపన్ను రూపేణా ఇప్పటికే ఆమోదం పొందారు. మంది బలం ఉంది కాబట్టి మేము ఎలాగైనా ఆమోదం పొందుతామనే నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం జీవీఎంసీ పన్నుల పెంపకానికి పనుకుంది. ఇది అత్యంత హేయమైన రాజ్యాంగానికి వ్యతిరేక చర్య. దీన్ని తక్షణమే పాత పద ప్రకారం ఇంటి అద్దె ప్రాతిపదికన ఇంటి పన్నులు వసూలు చేసే పద్ధతి చేయాలని సిపిఐ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఒక్క నగరంలో భారీగా ఇంటి పన్నులు పెంచాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈరోజు కార్పొరేషన్ సమావేశంలో తన యొక్క 60 మంది కార్పొరేటర్లతో చెయ్యెత్తెత్తించుకొని దాన్ని అమలు చేయడం కోసం నిర్ణయం తీసుకున్నారు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. 700 కోట్ల రూపాయల ఆస్తి భారం పెరగబోతూ ఉన్నది. సుమారు 9200 మంది పైబడి అయ్యా మీరు ప్రతిపాదన చేసినటువంటి ఈ భారీ ఆస్తి పన్ను అనేటువంటి మేము చెల్లించలేము, దీన్ని మోయలేనేమో, దీన్ని రద్దు చేయడని అభ్యంతరాలు తెలియజేశారు. మరో 20,000 మంది సంతకాలు పెట్టి దరఖాస్తులు అనేటువంటివి ఇచ్చారు. కానీ కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాటినన్నింటిని కూడా చెత్తబుట్టలేస్తారంట. దాన్ని ఏ ఒక్కదాన్ని ఆమోదంలో తీసుకోరంట. ఆఖరికి కార్పొరేటర్లు కూడా ఏ విలువ లేదు, మీరు కూడా మేము చెప్పినట్లు ఆమోదించాల్సిందని చెప్పేస్తున్నారు. మననే చెత్త మీద బాధుడు పన్ను బాధుడు వేశాడు, ఒక కుటుంబానికి 120 రూపాయలు వేశాడు. అంటే సుమారుగా నెలకి సంవత్సరానికి 1440 రూపాయలు చెత్త మీద పన్ను వేశారు. అలాగే రేపు మురికినీటి మీద పన్ను వేయబోతున్నారు. ప్రతి కుటుంబం మీద 100 రూపాయలు, ఎల్లుండి కుళాయాలకి మీటర్లు పెట్టేసి 600 రూపాయలు పన్ను వేయబోతున్నారు. ఈ విధంగా ఎడా పెడా పన్నులేసే విశాఖపట్నం ప్రజానీకం ఎలా బతుకుతారని నేను చెప్తూ ఉన్నాను. రాజధాని అని చెప్తూ ఉన్నారు. రాజధాని రాకముందే ఇలాంటి రుచి చూపితే రాజధాని వస్తే ఎలా చేస్తారని మేము అడుగుతూ ఉన్నాం. అందువలన ఈ భారీగా పెరిగినటువంటి ఆస్తి పన్ను రద్దు చేయాలి. వైసీపీ కార్పొరేటర్లారా, మీరు జగన్మోహన్ రెడ్డి మీ పదవేను తీసేయని వ్యతిరేకిస్తే మేయర్ పదవేను తీశారు. అందువల్ల ప్రజల పక్షాన ఉండండి. మీరు చేతులెట్టి దీన్ని కానీ తిరస్కరించకపోతే విశాఖ ప్రజలకు ద్రోహం చేసిన వాళ్ళగా మిగిలిపోతారని మేము హెచ్చరిక తెలియజేస్తూ ఉన్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 128వ రోజుకు చేరాయి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో చేపట్టిన ఈ దీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ దీక్ష శిబిరానికి సిఎఫ్టియుఐ సంఘీభావాన్ని తెలిపింది. దేశ ఆర్థిక వ్యవస్థకు పునాది, సామాజిక న్యాయానికి ప్రతిరూపాలు అయినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాల్సిన బాధ్యత పాలకులపై ఉందని సిఎఫ్టియుఐ జాతీయ అధ్యక్షులు ఎన్ కనకారావు పేర్కొన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై నరేంద్ర మోడీ సర్కారు మొండిగా వ్యవహరించడం భావ్యం కాదని మండిపడ్డారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన దీక్షలు 128వ రోజు కొనసాగాయి. ఈ దీక్ష శిబిరానికి సంఘీభావం తెలిపిన అనంతరం కనకారావు మాట్లాడారు. రాష్ట్రానికి గుండెకాయలాంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ఎట్టి పరిస్థితుల్లోనూ
ప్రైవేటు పరం కానివ్వబోమని ఉద్ఘాటించారు. అవసరమైతే మరో సమరానికి సిద్ధమని స్పష్టం చేశారు. ప్లాంటు పరిరక్షణకు ఎలాంటి త్యాగాలకైనా వెనుకాడేది లేదని హెచ్చరించారు. 32 మంది ప్రాణత్యాగ ఫలితంగా సాధించుకున్న ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేసే హక్కు నరేంద్ర మోడీ సర్కారుకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఈరోజు 128వ రోజు ఈ జేఏసీ తరపున 128 రోజులు బట్టి ఈ టెంట్ నడిపిస్తున్నాం. ఎందుకంటే ప్రైవేటీకరణ ఎట్టి పరిస్థితుల్లో జరగలేకుండా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలనే ఉద్దేశంతో ట్రేడ్ యూనియన్స్ అందరూ కూడా అదే ప్రజా సంఘాలన్నీ కూడా ఒక జేఏసీగా ఫార్మ్ అయ్యి దీన్ని ప్రొటెక్ట్ చేయాలనే ఉద్దేశంతో అక్కడ స్టీల్ ప్లాంట్లో అన్ని కార్మిక సంఘాలు అదేవిధంగా రాష్ట్రంలో అవనండి జిల్లాలో అవనండి అన్ని కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు కలిపి ఈ నిరసన శిబిరాన్ని మెయింటైన్ చేస్తున్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మోడీ గారు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈ నిర్ణయాన్ని స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాన్ని వెంటనే విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి మీ ద్వారా నేను అపీల్ చేస్తున్నాను. జిల్లాలో కరోనా వైరస్ దోబూచులాడుతోంది. కేసుల నమోదులో హెచ్చు తగ్గులు ప్రదర్శిస్తోంది. గురువారం ఒక్కరోజే 89 కొత్త కేసులు నమోదు కాగా ఆ సంఖ్య శుక్రవారం 135కి చేరింది. కేసులు మళ్లీ పెరగడంతో జిల్లాలోని ప్రజలు అధికారులు కలవరానికి గురయ్యారు. జిల్లా వాసులను కరోనా టెన్షన్ వెంటాడుతూనే ఉంది. వైరస్ మనుగడ కొనసాగించడంతో పాటు కేసుల నమోదులో కూడా వెనక్కైతే తగ్గడం లేదు. దీంతో జిల్లా వాసులు జిల్లా అధికారులు కలవరానికి గురవుతున్నారు. గురువారం ఒక్కరోజే 89 కేసులు నమోదు కాగా శుక్రవారం ఆ సంఖ్య 135కు చేరింది. కేసులు మళ్లీ పెరగడంతో జిల్లాలోని ప్రజలు అధికారులు కలవరంతో ఉన్నారు. శుక్రవారం నమోదైన 135 కేసులతో కలిపి జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 1,53,549కి చేరింది. ఇదిలా ఉండగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ రికవరీ అయిన వారి సంఖ్య 1,50,911కి చేరింది. చికిత్స పొందుతూ ఒకరు మరణించారు. దీంతో మరణాల సంఖ్య 1,057కి చేరింది. వైరస్ మళ్లీ పట్టు బిగిస్తున్నందున థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్నందున ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విఎంఆర్డీఏ రూపొందించిన మాస్టర్ ప్లాన్ 2041 ముసాయిదాపై ప్రజల నుంచి అభ్యంతరాల స్వీకరణకు ఈ రోజుతో గడువు ముగియనుంది. ప్రతిపాదిత రహదారులు భూ వినియోగాల వివరాలను పలు కార్యాలయాలతో పాటు వెబ్సైట్లోనూ అందుబాటులో ఉంచారు. వీటిపై ప్రజల నుంచి సలహాలు అభ్యంతరాలు కోరగా ఇప్పటి వరకు అధిక సంఖ్యలో కార్యాలయానికి చేరాయి. మాస్టర్ ప్లాన్పై విఎంఆర్డీఏ జూన్ 16వ తేదీన ఒక ప్రకటన కూడా విడుదల చేసి అభ్యంతరాల స్వీకరణకు నెల రోజుల పాటు ప్రజలకు అవకాశం కల్పించింది. జూలై 16వ తేదీతో గడువు ముగియగా దీనిని జూలై 4 వరకు మొదట పొడిగించారు. ఇంకా అధిక సంఖ్యలో ప్రజల నుంచి వినతులు వస్తున్న నేపథ్యంలో ఈ రోజు వరకు పొడిగిస్తూ అవకాశం కల్పించారు. వాల్తేర్ రైల్వే డిఆర్ఎంగా అనూప్ కుమార్ శతపతి నియమితులయ్యారు. ఆయన సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో పనిచేశారు. ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న చేతన్ కుమార్ శ్రీవత్సవకు పోస్టింగ్ ఎక్కడనేది పేర్కొనలేదు. వీటికి సంబంధించి పూర్తి వివరాలు రావాల్సి ఉంది. మూడో విడత కోవిడ్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా అత్యంత రద్దీ ప్రాంతమైన విశాఖ ఆర్కే బీచ్ రోడ్లో జిల్లా కలెక్టర్ ఆంక్షలను విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు శని ఆదివారాలు మరియు ప్రభుత్వ సెలవు రోజుల్లో సాయంత్రం 5:30 నుంచి మరుసటి రోజు ఉదయం వరకు అనుమతిని నిషేధించారు. ఈ నెల 4వ తేదీన పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు 3వ దశ కోవిడ్ వ్యాప్తిని అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు అధికారులతో సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడానికి జిల్లా కలెక్టర్ నిషేధం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. ప్రభుత్వ సెలవు దినాలు శనివారం ఆదివారం రోజుల్లో సాయంత్రం 5:30 నుంచి మరుసటి రోజు ఉదయం వరకు ఈ నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. 3వ దశ కోవిడ్ నివారణకు ప్రజలు సహకరించాలని కోరారు. ప్రతి ఒక్కరూ బయటికి వెళ్లినప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు. కోవిడ్ నిబంధనలు పాటించాలని పిలుపునిచ్చారు. జిల్లాలో కోవిడ్ టీకాలు వేసుకున్న వారి సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. అయితే తొలి డోసు ఒక భుజంపై 2వ డోసు ఇంకో భుజంపై తీసుకోవడం మనలో చాలామంది గమనించే ఉంటాం. అసలు ఈ టీకాను భుజంపైనే ఎందుకు వేసుకోవాలో వేస్తారో ఇప్పుడు తెలుసుకుందాము. మరి
రోటా వైరస్ వంటి వ్యాధుల నిరోధానికి ఉపయోగించే వ్యాక్సిన్లను నోటి ద్వారా మరికొన్ని టీకాలను చర్మం కింద ఇస్తూ ఉంటారు. అయితే కోవిడ్ టీకాలను మాత్రం ఇంట్రామస్క్యులర్ అంటే భుజం కండరాల ద్వారా మాత్రమే ఎందుకు ఇస్తున్నారు? ఈ ఆసక్తికరమైన ప్రశ్నకు సమాధానం ఏంటంటే, భుజం పైభాగంలో ఉండే డెల్టాయిడ్ కండరాల్లో రోగ నిరోధక వ్యవస్థ తాలూకు ముఖ్యమైన కణాలు ఉంటాయి. వైరస్ తాలూకు అవశేషాలను అంటే యాంటీజెన్లను ఇవే గుర్తిస్తాయి. టీకాలను వైరస్ను నిర్వీర్యం చేయడం ద్వారా లేదా అందులోని భాగాలతో తయారు చేస్తారన్నది ఇక్కడ గమనించాల్సిన విషయం. ఈ యాంటీజెన్లను గుర్తించే కణాలు ఉండే డెల్టాయిడ్ కండరం వద్ద టీకా ఇస్తే రోగ నిరోధక వ్యవస్థను చైతన్యవంతం చేయడం, తద్వారా యాంటీబాడీల సృష్టి వేగంగా జరుగుతుందన్నమాట. వ్యాక్సిన్ వేసుకున్నాక శరీరంపై దద్దుర్లు, ఎర్రటి మచ్చలు రావచ్చు. భుజం కండరాల్లో వ్యాక్సిన్ ఇస్తే ఇలాంటి వాటిని స్థానికంగా కట్టడి చేసే శక్తి డెల్టాయిడ్ కండరాలకు ఉంటుంది. అలా కాకుండా కొవ్వు పేరుకుపోయే చోట ఉండే కండరాలకిస్తే శరీరమంతటా దద్దుర్లు, ర్యాషెస్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే కొవ్వు పట్టిన చోట కండరాలకు రక్త సరఫరా సరిగా ఉండదు. ఫలితంగా వ్యాక్సిన్లను సరిగా సంగ్రహించలేవు. వీటితో పాటు భుజంపై టీకా తీసుకోవడానికి ఎవరికీ అభ్యంతరాలుండవు. టీకాను భుజంపైనే ఇవ్వడానికి ఇది కూడా ఒక కారణంగా చెప్పవచ్చని ప్రముఖ న్యూరో కన్సల్టెంట్ డాక్టర్ బుచ్చిబాబు యాక్న్యూస్కు తెలిపారు. ఇప్పుడు మామూలుగా మనం టీకాలు కానీ ఎనీ ఇంజెక్షన్స్ కానీ ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్స్ మనం భుజం యొక్క కండరానికి ఇస్తాం. అది ఎందుకంటే యూజువల్గా ఏం ఇంజెక్షన్ ఇచ్చినా మన రక్తనాళంలోకి వెళ్ళకూడదు డైరెక్ట్గా, ప్లస్ అది అబ్జార్ప్షన్ అది బాగుండాలి. అంచేత ఈ కండరం భుజం యొక్క కండరం మనకి కొద్దిగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ప్లస్ అది కొద్దిగా మనకి రక్త ప్రసరణలో భాగంగా ఉంటుంది, ప్లస్ అక్కడ ఏమీ రక్తనాళాలు ఎక్కువ ఉండవు కాబట్టి ఇంజురీ రక్త డైరెక్ట్గా రక్తనాళాల్లోకి అవాయిడ్ చేయడానికి అవక అలాగే నరాలు కూడా ఉంటాయి కొన్ని భుజాలకి వాటికి నరాలు కూడా ఎఫెక్ట్ అవ్వకూడదు, లేకపోతే డైరెక్ట్గా ఇంజెక్షన్ నరం మీద వేసినా నరం పెరాలసిస్ వస్తుంది. అంచేత యూజువల్గా మనం భుజం కండరాలకు ఇస్తాం, బికాజ్ అది కండరం పెద్దదిగా ఉంటుంది, ఇంజెక్షన్ కూడా ఏ రక్తనాళాన్ని కానీ ఏ నరాన్ని కానీ ఎఫెక్ట్ అవ్వదు, సో చెడు ప్రభావాలు కలిగించదు. అలాగే అది అబ్జార్ప్షన్ కొద్ది పెద్ద కండరం కాబట్టి అబ్జార్ప్షన్ బాగుండి ఇమ్యూనలాజికల్ రియాక్షన్ అవి బాగుంటాయి కాబట్టి ఎక్కువగా, ప్లస్ అది మనకి యూజువల్గా ఈజీగా ఉండాలి. మనం ఏమి ఇంజెక్షన్ చేసినా అది ఈజీగా ఉండాలి, సో భుజం కండరం కొద్దిగా ఈజీ కాబట్టి చేస్తున్నా. అలాగని అక్కడ ఒక దగ్గరే చేయాలని లేదు, మనం థై మజిల్ కూడా చేయొచ్చు, లాటరల్ ఆస్పెక్ట్ ఆఫ్ థై, అలాగే గ్లూటియస్ మజిల్ అంటే బటక్స్ మీద చేయొచ్చు. కానీ బటక్స్ అవి రొటీన్ వాటిలో మనం బటక్స్ మీద జనరల్గా చేయి, ఎందుకంటే మనకి అది ఇవన్నీ కష్టం పబ్లిక్లో చేసేటప్పుడు. అంచేత యూజువల్గా మనం భుజం కండరానికి ఎక్కువ వాడతారు, ఎస్పెషలీ ఎనీ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్స్ కానీ వాటికి కానీ. కొన్నిటికి మనం కావాలంటే బటక్స్ మీద మీరు చూస్తుంటారు ఒక్కోసారి షుగర్ వ్యాధి సబ్కుటేనియస్కి ఇచ్చినప్పుడు కడుపు మీద కానీ లేదా థై మీద కానీ చేస్తారు. బట్ మామూలుగా మన కండరంలోకి ఇచ్చిన ఇంజెక్షన్ మటుకు యూజువల్గా ఎక్కువగా మనం భుజానికి ఇస్తాం, రేర్లీ యూ కెన్ గివ్ ఇన్ ద బటక్స్ ఆల్సో. ఇసుకొండ శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆలయ ఘాట్ రోడ్ నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఎంక్రోచ్మెంట్స్ సాంకేతిక కారణాల వల్ల కొంత భాగం పనులు నిలిచిపోయాయి. దీని ఫలితంగా వాహన రాకపోకలకు అవరోధం ఏర్పడింది. పైగా అసాంఘిక కార్యకలాపాలకు కూడా అడ్డాగా మారింది. అర్ధాంతరంగా నిలిచిపోయిన ఘాట్ రోడ్డుపై ప్రత్యేక కథనం. ఏళ్ల తరబడి ప్రతిపాదనలకు మోక్షం కలిగేలా ఇసుకకుండ సత్యనారాయణ స్వామి ఆలయ ఘాట్ రోడ్ నిర్మాణానికి అనుమతులు లభించాయి. నిధులు కూడా విడుదలయ్యాయి. 7 కోట్ల రూపాయలతో పనులు చేపట్టారు. దాదాపు 80% పనులు పూర్తయ్యాయి. ఇంతలో కోర్టు అనుమతులు, ఇతర సాంకేతిక కారణాలతో పనులు నిలిచిపోయాయి. పైగా ఇది కొండ ప్రాంతం కావడం, దట్టమైన పొదలతో నిర్మానుష్యంగా ఉండడంతో మత్తు పదార్థాలు సేవించేవారికి అడ్డగా మారింది.
ఈ రహదారి పొడవున పగిలిన మద్యం సీసాలు దర్శనమిస్తున్నాయి. కనీసం నడిచి వెళ్లేందుకు కూడా వీలుకాని పరిస్థితి నెలకొంది. పగటి సమయంలోనూ ఈ రహదారి నిర్మానుష్యంగా ఉండడంతో ఆకతాయిలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా ఇటీవల విధుల నిమిత్తం వెళ్లిన ఓ కానిస్టేబుల్ పైన దుండగులు దాడికి దిగినట్లు సమాచారం. అధికారులు ఇప్పటికైనా స్పందించి రహదారి నిర్మాణానికి అడ్డంకిగా నిలిచిన సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టి తగిన రక్షణ చర్యలు చేపట్టాలని ఆలయ అర్చకులు కోరుతున్నారు. ఈ ఇసుకొండ సత్యనారాయణ స్వామివారి దేవస్థానం చేరుకోవడానికి అనువుగా సుమారు 6 కోట్ల రూపాయలతో ఘాట్ రోడ్ నిర్మించడం జరిగింది. భక్తులకి అందుబాటులోకి తీసుకొచ్చి భక్తులకి ఈజీగా కొండ మీద చేరుకోవడానికి అనువుగా ఘాట్ రోడ్ నిర్మాణం చేపట్టారు జీవీఎంసీ మరియు ఫోర్ట్ వారి సహకారంతో. అయితే సుమారు 80% వర్క్ అనేది పూర్తిగా జరిగిపోవడం జరిగింది. కేవలం ఇంకొక 400 మీటర్లు సుమారు 400 మీటర్ల వరకు ఉన్నది. అయితే దీన్ని కూడా చేపట్టాల్సి ఉన్నది. ఇప్పటికే జీవీఎంసీ వారు అయితే ఈ కరోనా కారణంలో ఇది ఆగిపోయింది. ఇది కానీ పూర్తయిన సమక్షంలో భక్తులందరికీ కేజెచ్తో సంబంధం లేకుండా భక్తులందరూ కూడా నేరుగా ఘాట్ రోడ్లో స్వామివారిని దర్శించుకొని ఉండడమే కాకుండా మంచి పర్యాటక ప్రాంతంగా కూడా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది అతి త్వరలోనే ఇది జరిగి ప్రజలకు భక్తులకు అందుబాటులోకి వస్తుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. విశాఖ పోర్ట్ ట్రస్ట్ జీవీఎంసీ సంయుక్తంగా 7 కోట్లతో ఇసుకొండ శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయ ఘాట్ రోడ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టాయి. జీవీఎంసీ కమిషనర్ హరినారాయణన్ హయాంలో పనులు ప్రారంభమయ్యాయి. పూర్ణ మార్కెట్ నుండి డైరెక్టుగా ఆలయం వైపు కొంత దూరం చక్కని రోడ్డు నిర్మాణం కూడా పూర్తయింది. ఆహ్లాదకర ఆధ్యాత్మిక వాతావరణంలో సాయంత్రం వేళ వ్యాహ్యాళికి వీలుగా నడక మార్గం కూడా నిర్మాణం చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ 2-3 ఎంక్రోచ్మెంట్స్ ఉన్నందున రహదారి నిర్మాణానికి సాంకేతికపరమైన ఇబ్బందులు తలెత్తాయి. దాదాపు 2-3 సెంట్లు వక్ఫ్ బోర్డు స్థలం కూడా ఉంది. ఈ స్థలానికి బదులు వేరే చోట స్థలం ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే టీడీఆర్ పర్సంటేజ్లో నిర్ణాయక లోపం కారణంగా సమస్య కొలిక్కి రాలేదని, త్వరలోనే పరిష్కరించి ఘాట్ రోడ్ నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ యాక్ట్ న్యూస్కు తెలిపారు. శ్రీ 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 సత్యనారాయణ స్వామి ఇసుకొండపై వేయించేసి ఉన్న ఆలయానికి గతంలో 13 కోట్ల రూపాయలు పెట్టి విశాఖపట్నం పోర్ట్ ట్రస్టు అలానే జీవీఎంసీ ఫండ్స్తో హరినారాయణ గారు ఉండే టైంలోనేమో ఒక మంచి రోడ్ని నిర్మాణం చేయడం జరిగింది. చక్కనైన రోడ్డు రావడంతో పూర్ణ మార్కెట్ నుండి డైరెక్ట్గా బస్సెస్ కూడా ఆ టెంపుల్కి చేరుకునే వెసులుబాటు కల్పించడం జరిగింది. ఉదయాన్నే అర్లీ మార్నింగ్ వాక్ కూడా అక్కడుండే ప్రజలందరూ కూడా ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక స్పిరిచువల్ ప్లేస్లో మార్నింగ్ వాక్ కూడా జరిగేందుకేమో అది వీలు పడేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. సో కానీ కిందలో కొంత ఎన్క్రోచర్స్ ఒక 3 ఎన్క్రోచర్స్ వాళ్ళు ఉన్నారు. దాంట్లో వాక్ బోర్డు ల్యాండ్స్ కూడా 1-2 ఉన్నాయి. ఒక 2-3 సెంట్లు వాళ్ళతో సంప్రదింపులు జరుపుతూ ఉన్నాము. వాళ్ళు మంచి మనసుతోటి దానికి పూనుకున్నట్లయితే వాళ్ళకి ఎన్యూమరేట్ చేసి వేరే ప్రాంతంలోనే ఇవ్వడానికి కూడా రెడీ చేశాము. ఆల్రెడీ రైల్వే మన రైతు బజార్లో కూడా అక్కడుండే 2 టెనెంట్స్కి షాప్స్ని కూడా అందించడం జరిగింది. ఇప్పుడు ఇంకా 1-3 ఏమో దాన్ని అడ్డుపడతా ఉన్నారు. అది కూడా దాన్ని ఏమో క్లారిటీగా తీసుకొని వాళ్ళకి ఏం కావాలంటే అక్కడ ఏమో ఎన్యూమరేట్ చేసి టీడీఆర్లేమో 1:4 ఇవ్వడానికి కూడా రెడీ చేశాము. కానీ ఇప్పుడు పాలసీ ఏమో టీడీఆర్ పాలసీ మారింది. 1:1 పాలసీని ఏమో నడుస్తూ ఉంది. దానివల్ల కూడా ఈ ఇబ్బందులు వచ్చాయన్నమాట. మళ్ళీ కొత్త పాలసీ వచ్చిన వెంటనే 1:4 రాగానే అక్కడుండే వాళ్ళేమో ముందుకు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి లేనివి సమయంలో కూడా వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్గా ల్యాండ్ టు ల్యాండ్ ఇప్పించి ఆ ప్రదేశాన్ని ఆ రోడ్ని క్లియర్గా చేస్తామని చెప్పి ప్రజలందరికీ కూడా హామీ ఇస్తూ ఉన్నాం. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఆస్తి పన్ను అంశంపై జీవీఎంసీ ప్రత్యేక కౌన్సిల్ సమావేశానికి హాజరైన సభ్యులు.
ఆస్తి చెత్త పన్నుల పెంపుపై వెల్లువెత్తిన నిరసన ఆందోళనకారులను అదుపులోనికి తీసుకున్న పోలీసులు కొనసాగుతున్న స్టీల్ ప్లాంట్ పరిరక్షణ దీక్ష పట్టి వేడని దీక్షాపరులు జిల్లాలో పెరిగిన కరోనా కేసులు ఆందోళనలో అధికారులు ప్రజలు ముగియనున్న విఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ అభ్యంతరాల స్వీకరణ గడువు ఇంకొన్ని గంటలే ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం నమస్కారం